హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మనకు ఎస్ఎస్సీ స్టాఫ్ సెలక్షన్ కమిటీ నుంచి ఎంటీఎస్ ఉద్యోగాల కోసం ఒక భారీ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ కాబోతుంది దాదాపుగా ఎనిమిది వేల మూడు వందల ఉద్యోగాలతో మనకి ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ కాబోతుంది సో దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో దీనికి ఎవరు అప్లై చేసుకోవచ్చు ఈ నోటిఫికేషన్ అనేది ఎప్పుడు రాబోతుంది అంటే పూర్తి వివరాలు వీడియో అయితే చూద్దాం సో వీడియో అయితే ఎండు వరకు చూడండి చూసే ప్రతి ఒక్కరు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి మన ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసినట్లయితే ఖచ్చితంగా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్కి సంబంధించినటువంటి వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ గ్రూప్స్ యొక్క లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్ ఉంటాయి జాయిన్ డైలీ దాంట్లో జాబ్ అప్డేట్స్ అదేవిధంగా కరెంట్ అఫేర్స్ సంబంధించినటువంటి ఫ్రీ ఆన్లైన్ టెస్ట్ లింక్స్ అనే షేర్ చేస్తున్నాను మీకు చాలా యూస్ఫుల్ గా ఉంటుంది ఏదో ఒక గ్రూప్ అయితే కంపల్సరీ జాయిన్ ఫ్రెండ్స్ మనకు ఇండియాలోనే లార్జెస్ట్ లెర్నింగ్ ప్లాట్ఫామ్ అయినటువంటి అకాడమీ నుంచి ఏపీపీఎస్సి అదే అదేవిధంగా టీఎస్పీఎస్సీకి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులకు టాప్ ఎడ్యుకేటర్స్ అయితే క్లాస్ అయితే అందిస్తున్నారు సో వీళ్ళు వీళ్ళైతే ఫ్రీ క్లాసెస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు జనవరి లెవెన్త్ నుంచి సెవెంటీన్త్ మధ్యలో మనకు కరెంట్ అఫైర్స్ సంబంధించిన క్లాసెస్ కావచ్చు అదేవిధంగా జీఎస్కి సంబంధించినటువంటి క్లాసెస్ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి క్లాస్ అయితే అందిస్తున్నారు సో ఈ ఫ్రీ క్లాసెస్ కనుక మీరు పొందాలనుకుంటే మన ఛానల్ యొక్క ఎస్జేటీటీ అనేటువంటి కోడ్ కనుక మీరు యూజ్ చేస్తే ఈ క్లాసెస్ అయితే మీరు వినవచ్చు అదేవిధంగా వీళ్ళైతే రాబోయే బ్యాచ్ కోర్స్ తోటి మనకు లక్ష్యం అనేటువంటి నేమ్ తోటి గ్రూప్ వన్ గ్రూప్ టూకి ఏపీ అండ్ తెలంగాణలో ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు ఒక బ్యాచ్ అయితే స్టార్ట్ అయిపోతున్నారు సో దీనిలో ఈ బ్యాచ్ కనుక మీరు బై చేయాలనుకుంటే మన ఛానల్ యొక్క ఎజెటీ టెన్ అనేటువంటి కోడ్ కనుక యూజ్ చేస్తే మీకు అయితే టెన్ పర్సెంట్ ఆఫర్ అయితే రావడం జరుగుతుంది అదేవిధంగా ప్రతిరోజు వీళ్ళు ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నటువంటి వ్యక్తులకు ఛాంపియన్షిప్ పేరుతో టెస్ట్ అనాలిసిస్ అనేది కండక్ట్ చేస్తారు ఈవినింగ్ ఎయిట్ టు ఎయిట్ థర్టీ దీనిలో మీరు పార్టిసిపేట్ చేయాలంటే మన ఛానల్ యొక్క కోడ్ యూజ్ చేస్తే దీనిలో అయితే మీరు చేయవచ్చు అదే అదేవిధంగా తెలంగాణ ఏపీలో మనకు ఎస్ఐ అండ్ కు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు మాక్ టెస్ట్ ఛాంపియన్షిప్ పేరుతో వీళ్ళై ఒక ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తున్నారు సో దీనికి అయితే మీరు ఎన్రోల్ చేసుకోవాల్సి ఉంటుంది ఎగ్జామ్ వచ్చేసి మనకు జనవరి సెవెంటీన్త్ ట్వంటీ ఫోర్త్ అండ్ థర్టీ ఫస్ట్ మధ్యలో కండక్ట్ చేస్తారు సో దీనికి సంబంధించిన లింక్ అనే కింద లో ఉంటుంది ఎన్రోల్ చేసుకోండి సో ఇవి ఈ కోర్సెస్ అనేటువంటి మీరు మంత్ కు మంత్కి బై చేయొచ్చు ఇయర్లీ బై చేయొచ్చు ఫస్ట్ మీరు మంత్కి బై చేసి తర్వాత నచ్చితే ఇయర్లీ బై చేయండి దీనికి సంబంధించిన లింక్స్ అనే కింద నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఒకసారి అయితే చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఇన్ఫర్మేషన్ కనుక చూసినట్లయితే మనకు ఎస్ఎస్ఈ స్టాఫ్ సెలక్షన్ కమిటీ నుంచి ఒక భారీ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ కాబోతుంది మనకు ఒక హిందీ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి సమాచారం ఆధారంగా దీన్ని అయితే చెప్పడం జరుగుతుంది సో ఇక్కడ మనం చూసినట్లయితే టోటల్గా ఎనిమిది వేల మూడు వందల ఎంటీఎస్ ఉద్యోగాలకు అయితే నోటిఫికేషన్ అయితే రాబోతుంది సో ఇక్కడ వివిధ రీజియన్ వైజ్గా మనకైతే పోస్టులు అయితే ఇవ్వడం జరిగింది ఇక్కడ సెంట్రల్ రీజియన్ అని ఈస్టర్న్ రీజియన్ అని సో ఈ విధంగా టోటల్ అన్ని రీజియన్ల కలుపుకొని మనకు దాదాపుగా ఎనిమిది వేల మూడు వందల ఉద్యోగాలకైతే ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయబోతున్నారు సో దీనికి కనుక మనం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కనుక చూసుకుంటే సో టెన్త్ క్లాస్ ఆర్ ఈక్వల్ ఎంట్ పాస్ అయినట్టు అభ్యర్థి దీనికైతే అయితే అప్లై చేసుకోవచ్చు ఏజ్ లిమిటెడ్గా మీరు చూసినట్లయితే పద్దెనిమిది నుంచి ఇరవై సంవత్సరాల మధ్య ఉన్నటువంటి వ్యక్తులు అయితే దీనికైతే అప్లై చేసుకోవచ్చు సో అదే విధంగా ఏజ్ రిలాక్సేషన్ కూడా వర్తిస్తాయి సో ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే మనకు ఫైవ్ ఇయర్స్ ఇక్కడ ఓబీసీ వాళ్ళకైతే త్రీ ఇయర్స్ సో ఇక్కడ పిహెచ్ క్యాండిడేట్స్ అయితే టెన్ ఇయర్స్ అనేటువంటి మీకు ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉండబోతుంది సో అదే విధంగా ఇక్కడ దీనికి సంబంధించి ఇంకా అదర్ ఇఫర్మేషన్ మనం చూసినట్లయితే ఈ ఉద్యోగాలు వచ్చేసి మనకు ఎస్ఎస్సీ ఎంటీఎస్ ఉద్యోగాలు అని చెప్పేసి అంటాం ఇది మనకు ఇండియాలో మొత్తం ఏ స్టేట్ వలన దీనికైతే అప్లై చేసుకోవచ్చు అండ్ గ్రూప్ సి నాన్ గెజిడెడ్ కేటగిరీ కిందకి జాబ్స్ అయితే రావడం జరుగుతుంది మనం ఆన్లైన్ విధానంలో దీనికైతే అప్లై చేసుకోవచ్చు ల్సి ఉంటుంది సో మనకు ప్రతి ఇయర్లీ మనకు ఈ ఎస్ఎస్సి నుంచి అయితే ఈ నోటిఫికేషన్ అయితే రా వస్తుంది సో మనకి టూ థౌసండ్ ట్వంటీ వన్లో కూడా ఈ నోటిఫికేషన్ అయితే రాబోతుంది టూ ఫిబ్రవరిలో సో ఆ డేట్స్ కూడా మీకు అయితే చెప్తాను సో మనకి ఈ ఎగ్జామ్ అనేది హిందీ అండ్ ఇంగ్లీష్ టూ మెథడ్స్లో మనకు క్వశ్చన్ పేపర్ అనేది ఉంటుంది అది కూడా మనకు ఆన్లైన్ విధానంలో ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు సో ఫస్ట్ వచ్చేసి పేపర్ వన్ అండ్ పేపర్ టూ ఉంటుంది పేపర్ వన్ అనేది మనకు మల్టిపుల్ ఛాయిస్లో ఉంటుంది పేపర్ టూ వచ్చేసి మనకు డిస్క్రిప్టివ్ మెథడ్లో ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు సో ఇక్కడ అదర్ డీటెయిల్స్ కనుక మనం చూసినట్లయితే సో మనకు ఈ నోటిఫికేషన్ అనేది ఎప్పుడు రాబోతుందంటే ఇక్కడ చూసినట్లయితే మీకు ఫిబ్రవరి సెకండ్ టూ థౌసండ్ ట్వంటీ వన్ మనకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయబోతున్నారు ఇక్కడ చూడవచ్చు సో దానికి సంబంధించి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ కూడా అదే రోజు స్టార్ట్ అవుతుంది ఫిబ్రవరి సెకండ్ టూ థౌసండ్ ట్వంటీ వన్ మనకి దీనికి సంబంధించినటువంటి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అనేది స్టార్ట్ అవుతుంది సో లాస్ట్ డేట్ వచ్చేసి మనకు మార్చ్ ఎయిటీన్ టూ థౌసండ్ ట్వంటీ ట్వంటీ వన్కు మనకు లాస్ట్ డేట్గా అయితే ఇవ్వబోతున్నారు సో డేట్ ఆఫ్ మనకు పేపర్ వన్కి సంబంధించిన ఎగ్జామ్ వచ్చేసి జూలై ఫస్ట్ టూ థౌసండ్ ట్వంటీ వన్ టూ జూలైలోనే మనకు అంటే టూ అదే మంత్లో దీనికి అయితే ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయబోతున్నారు ఏదైతే మనకు సీబీటీకి సంబంధించినటువంటి ఎగ్జామ్ సో అదేవిధంగా దీనికి అప్లికేషన్ ఫీజ్ కూడా చాలా తక్కువగా ఉంటుంది కేవలం హండ్రెడ్ తో అయితే మీరు అయితే అప్లై చేసుకోవచ్చు ఎస్టీ వాళ్ళకైతే ఎటువంటి అప్లికేషన్ ఫీజు కూడా ఉండదు మనకు ఎస్ఎస్సీ నుంచి వచ్చేటువంటి ఉద్యోగాలకు ఓన్లీ అదర్ క్యాండిడేట్స్ మనకు ఓబీసీ అండ్ అదర్ క్యాండిడేట్స్ మాత్రమే హండ్రెడ్ రూపీస్ చెల్లించి మీరు దీనికి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది మనకు ఫిబ్రవరి సెకండ్లో అఫీషియల్ నోటిఫికేషన్ ఫుల్ నోటిఫికేషన్ రాగానే మరొక వీడియో రూపంలో మీకు అయితే అందిస్తాను సో ఈ డీటెయిల్స్ అయితే మీ కింద నేను పీడిఎఫ్ రూపంలో అయితే ఇవ్వడం జరుగుతుంది సో ఎవరైతే కావాలనుకుంటున్నారో కింద డిస్క్రిప్షన్లో దీని ఒక లింక్ ఉంటుంది మన ఛానల్ యొక్క వెబ్సైట్ ద్వారా ఒకసారి వెళ్ళి చూసి అప్లై చేసుకొని చాలా మంచి ఉద్యోగాలు ఎందుకంటే కేవలం మనకి టెన్ ఫిఫ్త్ క్లాస్ అర్హతతో మనకి ఉద్యోగాలు అనేవి రాబోతున్నాయి అండ్ ఇవన్నీ ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగాలు అండ్ ఇక్కడ ఇచ్చాడు గ్రూప్ శ్రీ నాన్ గెజిటెడ్ ఉద్యోగాలు కనుక ఖచ్చితంగా వీరికి ఎవరి దీనికైతే ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉంటుందో వారైతే అప్లై చేసుకున్న ప్రయత్నం అయితే చేయండి సో ఇది ఫ్రెండ్స్ మన వీడియోలో చూడడం జరిగింది వీడియో కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి ఇది ఎవరికైతే యూస్ఫుల్ ఉంటుందో వారికి షేర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎవ్రీవన్